ఏ ఆడపిల్లకైనా లైఫ్ లో ఒక మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మా నాన్న ఉంటే నేను ఎలా ఉండేదాన్న అనేది. బస్ ఎక్కి నాకు డ్రెస్ ఒక చెప్పులు కొనిచ్చింది ఒకటే గుర్తుంది అంతే, ఏమంటే డాడీ అప్పుడు చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పోయిన, ఇప్పుడు ఆ పిల్లలకు పెళ్లి చేసినాం, పిల్లలు పిల్లలకు పిల్లలు అయ్యారు, నువ్వు ఇంకా రాకపోతే. నేను నా భర్త ఉంటే మేము కూడా గట్టిన కుటుంబం కలిసి మంచిగా ఉండగా వచ్చాను బాధ అంటే. మనం ఎప్పటికీ మన జీవితాలు ఎట్టే ఉండద్దు, నీకు ఏదో ఒకటి చేస్తా అనుకుంటే అప్పుడు అప్పుడు అనేటోడు మా నాన్న స్కూల్కి పోయినప్పుడు అంత మంచి అన్న మనిషి ఇట్లా పోయి జైల్లో. ధైర్యం చేసుకోవాలంటే ఇన్ని రోజులు వాళ్ళు లేని బాధ మేము ఎట్లా భరించినాం అనేది ఒక మా ఫ్యామిలీకి తప్ప ఎవరికి తెలియదు. ఏడవది ఇప్పుడు సంతోషపడాల్సిన టైం మొత్తానికి వచ్చేసారు. ఏమనిపించింది నిన్న నాన్నని చూస్తే? చెప్పడానికి కూడా నాకు మాటలు రావు. నాకు 1.5 ఇయర్ ఉన్నప్పుడు డాడీ ఫారెన్ వెళ్ళిండు. ఇప్పుడు నాకు 22 ఇయర్స్ ఉంటే నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదువుకున్నా. ఇంకా మా డాడీ ఉంటే పై చదువులు చదువుకొని ఏదైనా ఒక జాబ్ చూసుకోవాలని నాకు ఆశ. నాకు ఫారెస్ట్ ఆఫీసర్ అని అది ఒక గోల్ ఉండే. మా డాడీ ఉంటే నాకు చదివించేటోడు కదా అని అనిపించింది. కానీ నేను ఎక్కువ చదువులు చదువుకోలే. మా డాడీ ఉంటే నేను చదువుకొని ఒక అది ఏజ్లో ఉండాలని, ఒక లిమిట్లో ఉండాలనుకున్నా. కాకపోతే డాడీ లేడు. ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదువుకుని ఆపేసిన. సెకండ్ ఇయర్ వరకు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నా. ఇంకా పై చదువులు చదవమంటే ఇక్కడ నుంచి అగ్రహారం వెళ్ళాలి, ఇబ్బంది అవుతుంది ఆడపిల్లనని చదువుకోలే. మా అన్నయ్య కూడా ఫిఫ్త్ క్లాసులనే అది ఫిఫ్త్ క్లాస్ వరకే చదువుకొని అన్న ట్రాక్టర్ డ్రైవింగ్ చేయడం, నేను అమ్మతో పనికి వెళ్ళడం జరిగింది. నేను నాకు ఫిఫ్త్ క్లాస్ వరకు మా డాడీ అసలు జైలు ఉన్నాడు అనే విషయం కూడా నాకు తెలియదు. అప్పటి నుంచి నేను ఎక్కడ మీటింగ్లోకి అయితే అక్కడ చిన్న పిల్లని, ఎక్కడ మీటింగ్లో అయితే అసలు మా నాన్న గురించి ఏం మాట్లాడాలని కూడా నాకు తెలియదు. కానీ అదొక ఎమోషన్ అని మాట్లాడిన ఆ టైంలో కూడా నేను. అది 2020 July 14 మా నాన్నతో వీడియో కాల్ మాట్లాడినా. ఆ డేట్ అసలు నేను మర్చిపోను. February 20 మా నాన్న వచ్చిన రోజును కూడా నేను మర్చిపోను. అందుకే కేటీఆర్ సార్కి కేసీఆర్ సార్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అట్లనే నాగభూషణం సారు, నారాయణ రెడ్డి సార్, బాలు సార్ గారు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేసారు మాకు. మాకు ఎక్కడ మీటింగ్ అయితే సార్ వాళ్ళే వెహికల్ అరేంజ్ చేసి తీసుకుపోయే వాళ్ళు. దీపావళి పండగని ఏదైనా ఫెస్టివల్ ఉంటే ఆ ఫెస్టివల్ మర్చిపోయి మా నాన్న వాళ్ళ గురించి మేము మీటింగ్కి వెళ్ళాలి, మాట్లాడాలి. కేటీఆర్ సార్ ఎక్కడ ఉన్నా మమ్మల్ని మీటింగ్ అంతా అయిపోయేసరికి సార్ లాస్ట్ మమ్మల్ని కలిసి మాట్లాడేవాడు సార్. సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. అసలు దేవుని రూపంలో సార్ వచ్చి మా నాన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చిండు. సార్ లైఫ్లో అసలు వాళ్ళని చూస్తామని మేము అనుకోలేదు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. వీళ్ళు మర్డర్ కేసు చేసారు కదా, వాళ్ళు ఖైదీలు అసలు బయటకు వస్తారు రారు అని అందరికి తెలియస్తే చాలా బాధ అనిపించేది. ఇంకొకటి, నా మ్యారేజ్లో ప్రతి తండ్రికి కూతురికి ఒక బాండింగ్ ఉంటుంది. అప్పగింతల టైంలో మా నాన్న ఉంటే నేను ఎలా ఉండేదాన్ని కూడా, ఎవరు మ్యారేజ్ కన్నా వెళ్తే మా నాన్న ఉంటే నేను కూడా అలాగే ఉండేదాన్ని కదా అని చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికీ. మా నాన్న ఉంటే అసలు ఏ ఆడపిల్లకైనా లైఫ్లో ఒక మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మా నాన్న ఉంటే నేను ఎలా ఉండేదాన్ని అనేది ఇంకా బాధ పెడుతూనే ఉంటుంది. తండ్రి లేని బతుకు అసలు ఎవరికైనా అది చాలా బాధాకరంగా ఉంటుంది. ధైర్యం చేసుకోవాలంటే ఇన్ని రోజులు వాళ్ళు లేని బాధ మేము ఎట్లా భరించినాం అనేది ఒక మా ఫ్యామిలీకి తప్ప ఎవరికి తెలియదు. మొత్తానికి వచ్చేసారు కదా, ఇప్పుడు సంతోషంగా ఉండండి. ఇప్పుడు ఒక గట్టి హగ్. నాకు ఏమని బాగా ఒక టైంలో మేడం అన్న నాన్న నాకు బియ్యం లేదు తినడానికి అంటే అప్పుడు నాకు బాధపడ అనిపించింది. ఆ దాన్ని ఆ బాధతో నేను బట్టలు కుట్టు స్టార్ట్ చేసినప్పుడు ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఆయనకు తెలుసో తెలియదు కానీ నేను ఆ మాట నాకు యాద ఉంది. మీరు చెప్పండి, నాన్న చూసిన తర్వాత ఎలా అనిపించింది? మేడం నేను 3 సంవత్సరాలు ఉన్నప్పుడు డాడీ ఫారెన్ వెళ్ళిండు.
అంటే అప్పుడు నాకు ఏం తెలియదు, ఒక బస్టాండ్లో ఒక బస్సు ఎక్కించింది. అప్పుడు బస్సులు ఉండే అన్నట్టు, ముంబైకి వెళ్ళడానికైనా అని బస్సులు ఉండే. ఒకటి బస్సు లేవు, బస్సు ఎక్కి నాకు డ్రెస్ ఒక చెప్పులు కొనిచ్చింది ఒకటే గుర్తుంది అంతే. ఏమంటే డాడీ అప్పుడు చిన్నప్పుడు ఒక 5వ తరగతి దాకా చదువుకున్నాను మేడం. నేను 5వ తరగతి తర్వాత అమ్మకొతే పనికొద్దని ఇంట్లోకి 5 ఎత్తే వెళ్ళదు కదా మేడం. అప్పుడు కైకిలు పోతే వచ్చేది 100, 120 ఇట్లా పత్తి దవ్వ ఇట్లా పొలం పనికి పోతే 120 ఇట్లా ఇచ్చేటోళ్ళు. నెలంతా అయితే అప్పుడు 2000 వస్తే అప్పుడు మా బట్టలు మా చదువులు మా ఖర్చులు అంటే వెళ్ళకపోతుండే మాకు. అప్పుడు డాడీ ఫారాన్కి వెళ్ళి జైల్లో పడ్డాడని మాకు తెలియదు అసలు. ఒక 6-7 మంత్ తర్వాత వాళ్ళు కాల్ చేసారు. మా నేను చిన్న పోరాడు అప్పుడు నాకేం తెలియదు ఇట్లా ఎందుకు ఎడుతురు ఎందుకు ఎడుతురు అంటే వాళ్ళు మాకు చెప్పేటోళ్ళు కదా. మా మమ్మీ ఇట్లా ఇలా ఎడుతురు ఎడుతురు అంటే ఏమైందమ్మా ఏమైందంటే చెప్పేటోళ్ళు కదా. అప్పుడు చెప్తే ఇంకెడతారు వీళ్ళకి ఏం తెలియదు కదా అని చెప్పేసి చేసారు. అయితే నేను 5వ తరగతి చదివి బంద్ చేసిన తర్వాత మేడం ట్రాక్టర్ పనికి వెళ్ళి వెళ్ళి ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఒక 2-3 ఇయర్స్ డ్రైవింగ్ చేసి నేను కూడా ఫారెన్ వెళ్ళాలని నా గోల్, మా డాడీని చూడాలని చెప్పేసి 17 ఇయర్స్లో మేడం నాకు కొంచెం ఏజ్ ఎక్కువ చేయించుకొని మా డాడీని చూడాలని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకొని దుబాయ్ వెళ్ళిన మేడం. బిల్డింగ్ లేబర్ పనికి వెళ్ళిన యూటీస్ కంపెనీ అని పోయిన తర్వాత పోతే స్పాట్లో కలవాలి మేడం. బతక అని ఒకటి ఐడి కార్డు అని ఇస్తారు అన్నట్టు కంపెనీలో. అది మా డాడీని చూడడానికి ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళని మస్తు ఆశ ఉండేది. నేను రోజు డ్యూటీ చేసేటప్పుడు పొద్దున్నాక మా డాడీ నాకు గుర్తుకొస్తుండే. అప్పుడు 2 నెలల తర్వాత కార్డు ఇచ్చారు మేడం. కార్డు ఇచ్చిన తర్వాత ఇచ్చిన తెల్లారే డైరెక్ట్ నేను రూమ్లో డ్యూటీ బంద్ చేసి మా డాడీ దగ్గరికి వెళ్ళాను. అసలు నేను మా డాడీని గుర్తుపెట్టలేదు, మా డాడీ నన్ను గుర్తుపెట్టాను. అంటే కలవరాదు మనం ఫేస్ టు ఫేస్ కలరాదు, మొత్తం మధ్యలో గ్లాసులు ఉంటాయి అన్నట్టు. మా డాడీ ఇట్లా చేతిపోయింది, శేఖర్ అని చేతిపోయిండు లోపల నుంచి. చేతిపోయేసరికి మా డాడీ అని అనిపించింది నాకు. చిన్నప్పుడు తెలియదు కదా మేడం, ఒక ఫోటోలో చూసిన అంతే. ఫోటోలో చూసిన దానికి నువ్వు వీళ్ళని అక్కడ చూసిన దానికి బాగా తేడా అనిపించింది. ఇక మా డాడీ పిలిచి మాట్లాడిండు, బాగుపడి కొంచెం డాడీ కూడా ఏడ్చిండప్పుడు ఇంక నేను కంపెనీలో పనిచేసుకుంటూ నెలకొకసారి 2 నెలలకొకసారి అట్లా పోయేటోని మళ్ళా 19 లక్షణ మేడం ఇంటికి. 19 కరోనా టైంలో ఇంటికి వచ్చేసిన ఇంటికనే పని చేసుకుంటూ మా డాడీ ఫోన్ చేసినప్పుడు నా ఫంక్షన్కి అయినా చేసినా కానీ డాడీ లేదంటే నాకు బాగా బాధ అనిపించి. మా చెల్ల పెళ్ళికి నా పెళ్ళికి లేడు, చెల్ల పెళ్ళికి లేడు నా పెళ్ళికి లేడు, మా మమ్మీ ఒకతే. ఇక పెద్దనాన్న కూడా కాల్ చేసి పెద్దనాన్న కూడా అక్కడ వీళ్ళిద్దరు ఇద్దరిని కలిసిన మేడం. ఒక్కసారి పోయినప్పుడు పెద్దనాన్న నాన్న ఇద్దరిని కలిసిన. మళ్ళీ అప్పుడు చెల్ల పెళ్ళి అప్పుడు మా చెల్ల కూడా బాగా గడిచింది. అప్పుడు ఇక డాడీ లేడు కదా అంత ఒక్కతే అమ్మ తిరుగుడు చేసుడు. 19లో ఫస్ట్ చెల్లెపల్లి చెల్లపల్లి వేసిన తర్వాత నేను చేసుకున్నాను మేడం. అంటే డాడీ వచ్చే కాదు అనుకున్నాను మేడం, ఇక ఇంట్లో అమ్మ అవుతుంది కదా అని చెప్పేసి ఇక పెళ్లి చేసుకున్నాను మేడం. నా వైఫ్ నాకు బిడ్డ మేడం, చెల్లెకు కొడుకు బిడ్డ. డాడీ వచ్చిందంటే నాకు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ మేడం. కేసీఆర్ సార్, కేటీఆర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన వెళ్ళేటప్పుడు మీ పిల్లల వయసు ఎంత, అసలు ఆయన జైల్లో పడ్డప్పుడు ఎలా అనిపించింది, ఏంటి అసలు ఏం జరిగింది అప్పుడంతా? మా నా కొడుకు అప్పుడు 2-3 సంవత్సరాలు వాడు. ఆయన వేటప్పుడు దేశం పెట్టప్పుడు నా బిడ్డ 18 నెలలది పాప, 18 నెలలది. ఇక్కడ మాకు వాళ్ళు మేము బండ కొట్టుకొని బతికేటోళ్ళు, మాకు భూములు జాగలు ఇట్లా లేవు. ఇప్పుడు అప్పటిలో లెక్క మేము ఇంకెంతగానో బండ కొట్టుకొని బతకాలని ఏదో మేము అక్కడ దేశం పోయి పిల్లలు చదివించుకుంటామని అక్కడ పోయారు, దేశం పోయారు. అక్కడ వాళ్ళది ఏం జరిగిందో మాకు తెలియదు. వాళ్ళు జైలు పడ్డం కూడా ఒక 6 నెలల దాకా మాకు ఫోన్ చేయలేరు. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి 20 సంవత్సరాలు శిక్ష పడ్డది, వాళ్ళు రారు అని అన్నగాని కూడా మేము ఏడ్చుకుంటాయినా మేము అత్తం కానీ మీరు ఏం బాధపడకూరని మా వాళ్ళు చెప్తే అదే ధైర్యం కొద్దీ నేను బతికిన పిల్లలు కైకిలు కూలు చేసుకొని సాదుకున్నా వాళ్ళిద్దరిని. నా కొడుకును కూడా నేను చదివించలే, స్కూల్ పనికే దొరికిపోయినా నాతోటి. నా బిడ్డను కూడా చదివించలేదు. మా వాళ్ళు 6 నెలలు అప్పుడు జల్లబడ్డానికి 6 నెలల దాకా మా వాళ్ళు ఫోన్ చేయలేరు. బాగా ఏడ్చినాం మేము. ఏడితే ఇప్పుడు నారాయణ స్వామి, భీమిరెడ్డి సారు, నాగభూషణం సారు, అనురాధ ఇలా అందరు ఫోన్ చేసి ఫస్ట్ మాకు చెప్పింది నాగభూషణం సార్, సార్ చనిపోయిండు, నాగభూషణం సార్ చనిపోయాడు, నారాయణ స్వామి చనిపోయిండు. ఎక్కడ మీటింగ్లో అయినా మమ్మల్ని పిలిపించారు. మాకు బాగా సార్లు సాయం చేసారు. వాళ్ళు మాకు అన్నం కానీ పండుకోవడానికి రూమ్లు కానీ బాగా సాయం చేశారు. సార్ అన్నాడు, అమ్మ మీరు ఏడవకూరి, మీ వాళ్ళని తీసుకొచ్చి అప్పయ్యప్ప బాధ్యత నాదని అన్నాడు. మేము ఎక్కడికి పోయినా కానీ విలేకరు బాలు మమ్మల్ని కల్పించేటోడు, వాళ్ళ భర్తలు అక్కడ జైలు ఉన్నారు అని కల్పించేటోడు మమ్మల్ని. కేటీఆర్ సార్ మాకు, కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ మాకు బాగా సాయం చేశారు. ఇప్పుడు టికెట్లు కూడా వాళ్ళకి డబ్బులు పంపించి అలాంటి రప్పించారు. వాళ్ళు మా బావ కొడుకున్నాడు దేశంలో చిన్న, మా మంగళవారం నాడు నైట్ 8:40 ఎక్కుతారంటే మేము మాకు సంతోషపడ్డాం. మేము వీళ్ళని తీసుకొచ్చే రోజు మేము అన్నం కూడా తినిపోలేము సమ్మరానికి. కానీ వాళ్ళు ఇంకా రాలేదు అని అంటే మా బాలు ఫోన్ చేసింది, మేము మా అక్క ఫోన్ చేసింది, ఇంకా రాలేదు బిడ్డ అంటే ఇంకా టైం పడుతుంది అని మా కొడుకు చెప్పిండు. వాళ్ళ ఎయిర్పోర్ట్లో వీళ్ళు తొందర రాలేరు,
వాళ్ళు రాగానే నా బిడ్డ నేను పోయి మా ఆయన మీద వాడి ఏడ్చినాం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పోయినా ఇప్పుడు ఆ పిల్లలకు పెళ్లి చేసినాం. పిల్లలకు పిల్లలు అయ్యారు, నువ్వు ఇంకా రాకపోతే ఇప్పుడు ఏదో బతికేరు కోసం పోయి గిన్ని కష్టాలు వచ్చినాయి అని నాకు బాధ అనిపించింది. ఏడ్చిన కొడుకు పెళ్లి చేసిన కొడుకు బిడ్డ, నా బిడ్డ కొడుకు బిడ్డ. అసలు మీరు నిజంగా గ్రేట్, ఎందుకనంటే మీ వాళ్ళు అక్కడ ఉన్నా కూడా మీరు ఇక్కడ ధైర్యంగా ఉన్నారు, ఫైట్ చేశారు. నిజంగా మీతో మాట్లాడాలి ముందుగా. అమ్మ మీరు చెప్పండి మీ పేరు. నా పేరు రాజమ్మ మేడం. రాజమ్మ. రాజమ్మ. భర్త పేరు మల్లేశం. నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి చదువుకొని మేడం భర్త గిట్లా పడ్డాను అనగానే అప్పటి నుంచి వెళ్ళి ఇక చిన్నపిల్లలు అయిపోయి ఎట్లా అని కూలి పని చేసుకుంటా. వాళ్ళకు కొంచెం కొంచెం పెద్దగా అయ్యేదాకా నేను కూలి పని చేసేదాకా ఇక చదివేసి ఇక్కడనే పెద్దరు బయటికి గవర్నమెంట్ బయటకే చదువుకుంటా ఉన్నారు. ఇక ఉండంగా ఉండంగా ఇక పెద్ద కొంచెం చదువు ఎక్కువ అవుతుంది. ఇక చదువుకోవాలంటే ఎట్లా విద్యని నేను చదివించాలి నాన్న ఇట్లా జైల పడ్డాడు కదా మనకు ఎవరు చదివిస్తారు లేదు బిడ్డ మీరు అని అంటే అమ్మాయి మేము కూడా చదువుకోను నా కొడుకు అన్నాడు నేను కూడా చదువుకోనమ్మ నేను పనికి వెళ్తా అమ్మ నీతో నేను పనికి వస్తా అంటే నాతోటి పనికి వచ్చింది మేము గుట్టకొయి రావుతూ నా కొడుకు ఇంత ఇంత చిన్న చిన్నగా రావుతూ కొడతావు అంటే కొంచెం పెద్ద రావుతూ కొడితే నేను చిన్న రావుతూ కొట్టేదాని అందులో ఇక అట్లనే అట్లనే కొంచెం కొంచెం పెద్దగా అయింది కొడుకు ఇక పెద్దగా అయిన తర్వాత ఇక తెలివి వచ్చింది కొంచెం తెలివి వచ్చినాక ఇక ఆ పిల్లలు కూడా ఇక కొంచెం ఇంత పెద్ద వేరికి రాళ్ళు కూడా అమ్మ నీతోటి వస్తాం మేము చదువుకోము నీతోటి పనికి వస్తామమ్మ నాతోటి పనికి వచ్చారు మేడం ఇక ఇంత పెద్ద వేరికరు వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేసిన మేడం ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన. మీ భర్త వెళ్ళేటప్పటికి మీ పిల్లల వయసు ఎంత? చిన్నగానే ఉంటుంది బిడ్డ 9 ఏళ్ళది అప్పుడు అంతేనా 3వ తరగతి 8 అప్పుడు 8 సంవత్సరాలు 3వ తరగతి చిన్న బిడ్డ నడిపి బిడ్డ 7వ తరగతి అప్పుడు ఏళ్ళు ఎన్ని ఉంటాయి ఇక నాకు గుర్తు లేదు అంత అన్నట్టు కానీ బాబు చిన్న కొడుకు పెద్దోడు కొడుకు పెద్దోడు ఇక అప్పటి నుంచి వెళ్ళి ఇక ఇప్పటిదాకా మేడం ఏదో ఎంత ఉన్నదో లేదో లేకుండా ఇక మా అన్నోళ్ళకే చిన్న బిడ్డనిచ్చిన ఇంకో వాళ్ళడు కట్నం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు ఏదో ఏదో బా పట్ల పడ్డాడు కదా ఇక ఆమె ఎక్కడి నుంచి వెళ్ళి తెస్తుందని అనుకొని ఇక నా కొడుకు ముఖం కూడా చూసి వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నారు మేడం ఇక ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిన నా కొడుకు కూడా పెళ్లి చేసుకుంటే ఆయన కష్టమైన నా కొడుకు బాధలు పడకుండా కష్టపడుకొని ఈ పెళ్లి కూడా చేసుకున్నారు మేడం ముగ్గురు పెళ్లి అయితే ఆపికైతే నా భర్త అయితే చూడలేదు పెళ్ళి అలాది ఎవ్వరు చూడలేదు. ఇప్పుడు నా పిల్లలే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఆయన నా భర్త పోయినప్పుడు గింత గింత ఉండేది ఇప్పుడు నా బిడ్డ పిల్లలు మనమలు మనమరాలను చూసిన వర్కల్లో ఆయన కేటీఆర్ దారుణ ఆ తండ్రి దారుణ దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ కేసీఆర్ కాళ్ళ ధర్మాన కేటీఆర్ కాళ్ళ ధర్మాన అయితే నా భర్త అయితే నాకు మాట ఇచ్చిండు ఎక్కడ మిటిలింగ్ ఇక ఇక్కడ పండుగలకు పోయినా ఎక్కడ పోయినా కానీ మమ్మల్ని వేరే సూపు లెక్క చూసేది వాళ్ళు వాళ్ళ నాన్న వీళ్ళు పిల్లలు నానుంటే మాకెంత సంతోషమో అని వాళ్ళు ఊమిలిపోయాడు ఇక్కడన్నా పెళ్ళిళ్ళకు పండుగలు వస్తూ ఉంటే నేను నా భర్త ఉంటే మేము కూడా గట్టిన కుటుంబంతో కలిసి మంచిగా ఉందంగా వచ్చాను బాధ అంటే చెప్పరని అది మేడం అట్లా కూడా భరించుకొని నా పిల్లలకు బిడ్డ ఇవ్వాలన్నా మనకి ఉండాలి కదా అయితే మళ్ళీ మనకు దేవుడు ఉన్నాడు మన నాన్న అత్తడు ఇవ్వలేకపోతే రేపు అత్తాడు అని అని ఆయన ఇంటికి వచ్చేది నా భర్త ఫోన్ చేసు నెలకొకసారి మమ్మల్ని గిట్లా పెళ్లి కాడికి గిట్లా పోతే మా పిల్లల్ని నన్ను గిట్లా అంటే చాలా బాధ అవుతుంది అని అంటే నువ్వు ఎవ్వరి మాట వినకు నేనున్నా ధైర్యం నీకు చెప్తున్నా దేవుడు ఉన్నాడు మనకు మేము ఒకనాడు కప్పుతా ఒకనాడు మేము బయలుకి వస్తాం కానీ మీరు ఎవ్వలేమన్నారో మీరు పట్టించుకోవద్దు మీరు మంచిగా బంధ గట్టిగా ఉండాలి మీ గుండె రాయి చేసుకోరు మంచిగా ఉండరు నేనున్నా ధైర్యం మీకు ఇస్తున్నా అని నా భర్త మాటలు ఊరికే నేను చెవులారి వినేది నా పిల్లలకు ఓదార్చుకుంటా నేను చెప్పాడు చెప్పుకుంటా కేటీఆర్ సార్ ఎక్కడ మీటింగ్కి పోయినా కానీ వాళ్ళు వెళ్ళనే వెళ్ళరు అని ఒక్కోలను మస్తు బాధ పెట్టేటోళ్ళు ఇద్దరు కోటి ముగ్గురు కోటి ముచ్చుని మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళ మాటలు మేము ఎవరం పట్టించుకోకపోదాం మాకు దేవుడు ఉన్నాడని మేము ఇట్లా అనుకుంది ఆయన కేటీఆర్ దారి ఎక్కడ మీటింగ్కి పోతే అక్కడ కేటీఆర్ దగ్గరకు పోతాం మేము అందరికీ న్యాయం చేస్తాం మాకెందుకు చేయరు అని మా ఆరాలు నేను చక్కగా పోయి ఎక్కడ మీటింగ్ అయితే ఎక్కడికి మీటింగ్ అయితే అక్కడికి పోయేది ఇక చూసి మాకు సార్ ఒకసారి ధైర్యం ఇచ్చిండు 2 సార్లు ధరించింది ఇక ప్రతి మీటింగ్కి పోతే మమ్మల్ని ఏడ ఉన్నా కానీ పిలిచి మమ్మల్ని వచ్చి అదంతా మీటింగ్ అయిపోయాక మమ్మల్ని పిలుచుకున్నమ్మ మీరు బాధపడద్దు మీరు ఏడద్దు నేనున్నా మీ భర్తలు తీసుకొచ్చి మీ చేతులు పెట్టే బాధ్యత నాదని కూడా సార్ ఎప్పటికీ ఏడుకైనా కానీ మమ్మల్ని ఓదార్చి
మమ్మల్ని అంత మంచిగా మాట్లాడి చేసి మమ్మల్ని ఓదార్చేది సారు. మీరు చెప్పండి, మీ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు నాన్న, అక్కడ జరిగింది, మీరు స్వయంగా దుబాయ్కి వెళ్ళి కూడా నాన్నని విడిపించే ప్రయత్నం చేశారన్నారు, అసలు ఏం జరిగింది, ఎలా ఉండే అప్పుడు? అయితే మేడం, చిన్నప్పుడు మా నాన్న, నాకు తెలుసు అప్పుడు మా నాన్న వెళ్ళినప్పుడు, నాకు తెలుసు అప్పుడు నాకు ఉంటే 11 ఏళ్ళు ఉంటాయి నాకు. మా నాన్న వెళ్ళేటప్పుడు నాకు అంతా తెలియదు, పోత అందరిలాగా మా నాన్న గలపబోతుంది కదా, పోయి మాకు డబ్బులు పంపిస్తాడు, మేము మంచి 5 చదువులు చదువుకుంటాం. మా నాన్న ఊకంటుండే ఇక్కడ ఉన్నప్పుడు, నిన్ను మంచి ఏదన్నా గవర్నమెంట్ జాబ్ చేపిస్తా, నిన్ను పోలీస్ చేస్తా, నాలాగా నువ్వు కష్టపడద్దు, బండ కొట్టద్దు, మన ఎప్పటికీ మన జీవితాలు ఇట్టే ఉండద్దు, నీకు ఏదో ఒకటి చేస్తా అనుకుంటే అప్పుడు అప్పుడు అనేటోడు మా నాన్న స్కూల్కి పోయినప్పుడు. అంత మంచి అన్న మనిషి ఇట్లా పోయి జైల్లో పడి ఇంత ఇబ్బంది, ఇంత ఇక్కడికి రావడానికి కారణం ముఖ్యంగా కేసీఆర్ సారే. అక్కడ జైల్లో పడ్డప్పుడు కూడా మాకు బాగా చాలా బాధ అనిపించింది. ఫస్ట్ 1 ఇయర్ 2 ఇయర్ దాకా బాగా బాధ అనిపించింది. తర్వాత 3 ఇయర్ తర్వాత నాన్న ఫోన్ కరెక్ట్ నెలకు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి ధైర్యం చెప్పేటాడు, మీరు ఏం కాదు, నేను ఉన్నా, మీరు చదివిస్తా, మీకు చదివించి నేను ఇక్కడ జైలు ఉన్నా సరే మిమ్మల్ని నేను చదివిస్తా అనుకుంటా మాకు చెప్పేటాడు. అయినా సుధా మాకు ఇక్కడ పరిస్థితి మంచి లేక నాన్నకు అక్కడ ఇబ్బంది పెట్టడు, మాకు అంత ఇబ్బంది పెట్టడు, జైలు ఉండి ఆయన ఏం చంపేస్తాడు, ఆయన ఖర్చు ఆయన వెళ్ళి వేసుకుని చాలు అనుకుంటే ఇక్కడే మేము ఎంత చదువుకున్నా కానీ మా నాన్న ఉండేది వేరు, మేము మాకు మేము చంపించుకోలేం జాబ్ అని ఏం చేసి మేము మాకు మేమే కష్టపడి ఇంత పైకి వచ్చి పెద్దగా అయినాక గల్ఫ్ ఒక 8 ఏళ్ళకి గల్ఫ్ వెళ్ళాను మేడం. నేను 8 ఏళ్ళకి గల్ఫ్ వెళ్ళి అక్కడ నాకు మూతి మీద మీసం రాలేదు మేడం. నేను 2010లో పోయినా, మూతి మీద మీసం రాకున్నా కానీ నాకు పాస్పోర్ట్ కూడా రాకపోతే కూడా అది రేషన్ కార్డులో 5 ఏళ్ళు ఎక్కువేయించుకొని దుబాయ్ మస్కట్ వెళ్ళాను. నేను మస్కట్ వెళ్ళి 8 ఏళ్ళు అక్కడ ఇంటికి రాకుండా కష్టపడి మా చెల్లెళ్ళ పెళ్లి చేసి తర్వాత నేను 2018లో మళ్ళీ తిరిగి వచ్చి నా పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకుని ఇప్పుడు మా కొడుకు, ఇద్దరు కొడుకులు మేడం. మా పిల్లలు అయ్యారంటే మా నాన్న చెప్పడంత సంతోషంతో ఊహాగానంలో నేను ఇంటికి వెళ్తా కదా, ఇప్పుడు నేను చేసేది అంతా వాళ్ళే చేసుకున్నారు. నాకు అదృష్టం దేవుడు నాకు ఇవ్వకుండా నా చేతులతో నేను పెళ్లి చేయకుండా కానీ వాళ్ళు చేసుకున్నారు, నాకు అంతే చాలు. ఎక్కడికైనా వాళ్ళని నేను చూడాలని ఒకటి ఆశ పెట్టుకొని మా నాన్న 18 ఏళ్ళ దాకా నరక అనుభవించి తిరిగి మా ఇంటికి నిన్న వచ్చింది. నిన్న చాలా సంతోషం ఉంది మేడం. అక్కడ సెప్టెంబర్లో అక్కడ నేను ఒక సార్ ఇక్కడ సీఎం లెటర్ తీసుకొని ఫారెన్ లెటర్ తీసుకొని అక్కడికి వస్తాడు నాకు తెలుసు. ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ రెడీ అవుతున్నాయి. విలేకరు ఒక విలేకరు బాల మామయ్య కూడా మాకు ఎంతో చాలా చాలా అంటే ఆయన కూడా మాకు కేటీఆర్ తర్వాత ఆయన కూడా మాకు చాలా హెల్ప్ చేసిండు. మాకు వెళ్తుండే సీను నువ్వు వెళ్తావు వెళ్ళగలుగుతావు అంటే మామ నాకు అన్నీ ఉన్నాయి వెళ్ళమంటే నేను వెళ్తాను మామ మాకు అక్కడికి సరే నేను ఎట్ట ఫాలో అవ్వాలంటే అన్ని ఐడియాలు కూడా ఆయనే ఇచ్చిండు. సరే ఇక్కడ కూడా ఎవరు తెలియదు నేను ఎందుకు అవుతున్నాను అనేది, కానీ వెళ్ళిన వెళ్ళి అక్కడ 1 మంత్ వెయిట్ చేసిన సార్ వచ్చిండు. సెప్టెంబర్ వచ్చిండు, వచ్చిన తర్వాత స్వయంగా అక్కడ హోటలు అక్కడ పోతే హోటల్లో ఉంటాయి మేడం మనకు రూములు, అంటే అక్కడ మనకు వసతులు మంచిగా ఉండయి. హోటల్లో సార్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న పలానా ఏరియాలు అంటే లొకేషన్ పంపించారు. లొకేషన్ షేర్ చేస్తే లొకేషన్ మా బైక్ డెలివరీ బాయ్ చేస్తే ఒక మా ఫ్రెండ్ ఉన్నారు రూమ్లో, అతని అక్కడ మన కార్లు వెళ్ళాలంటే మేడం ఒక 10 కిలోమీటర్ వెళ్ళాలంటే దాదాపు 2000-3000 అవుతాయి. ఓన్లీ 10 కిలోమీటర్ వెళ్ళాలి టాక్సీలు వెళ్ళాలంటే, ఒకరు వెళ్ళినా 3000 అయితే నలుగురు వెళ్ళినా సేమ్ రేట్ చేసుకుంటారు. ఇట్లా అన్న ఇట్లా మా పరిస్థితి ఇట్లా నీకు తెలుసు కదా అన్న, మొదటి నుంచి ఎలా అంటే సీను నువ్వు ఇబ్బంది ఏం పడకు, మాకు ఫ్రీ డీజిల్ పెట్రోల్ ఉంటుంది ఇల్లు బైక్లో వెళ్దాం పదాన్ని ఎక్కడికంటే అక్కడికి వచ్చిన ఆయన పేరు మహేష్, ఇంకో డబ్బు తిమ్మా పిల్ల మేడం వాళ్ళది. ఆయన కూడా మాకు చాలా సహాయం చేసిండు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వయంగా సార్ గురించి కలిసేటోళ్ళు మీటింగ్ పెట్టేటోళ్ళు ఇద్దరు ముగ్గురు వాళ్ళు పెద్ద పెద్ద అరబ్ షేకులు వచ్చారు, మీటింగ్ పెట్టి వెళ్ళిపోయారు. మాకు ఒక సార్ డైరెక్ట్ బ్రేక్ చిప్స్లో టిఫిన్ చేసేటప్పుడు బయటకు వెళ్ళింది సార్. అక్కడికి వాళ్ళు పిఎన్ఎన్ కూసామని చెప్పిండు, కల్పిస్తా కంపల్సరీ అని చెప్పిండు. అతను బయటకు వెళ్ళేటప్పుడు సార్ వెళ్ళిపోతున్నామో మమ్మల్ని కలవకుండా వెళ్ళిపోతున్నాయో సార్ ఇక్కడ చూసుకుంటా, సార్ నమస్కారం సార్, నేను పెద్దరు సార్ సిరిసిల శివర్త మల్లేశ్వర్ అంటే బాబు మంచిగా ఉన్నావు అని చేతిలో చేసి మాట్లాడి వెయిట్ చేయమ్మా నేను బ్రేక్ చేసేస్తానని చెప్పి సరే సార్ అని చెప్పిన. అతను వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని పిలిపించుకున్నాడు. పిలిపించుకొని అరబిక్ లాయర్కు మేము కలుస్తామని సార్ కూడా అంటే డైరెక్ట్ సార్ పేపర్లు ఇచ్చేసి పెద్ద పెద్ద పిలిచేసి యూసఫ్ అల్ని అక్కడ మన ఎంబెసీ పెద్ద ఆఫీసర్ని అతనికి పేపర్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ నేను అక్కడ ఉన్న సార్కు తెలియదు. తర్వాత పరిచయం చేసిన వాళ్ళ పిఏ పరిచయం చేసిన తర్వాత బాబు నువ్వు మల్లేష్ కొడుకు అంటే మల్లేష్ కొడుకు సార్ అన్న. సరే వాళ్ళు వాడి 8 ఏళ్ళు అవుతుందమ్మా అంటే 18 ఏళ్ళు అవుతుంది సార్, ఇప్పటికీ మీరు చేసిన కృషి ఇంకా పలిస్తులేదు సార్, ఏం చేసాడు సార్, ఎట్లా చేసాడు సార్, ఇక్కడ మన డబ్బులు మన ఆ రూట్లో కాకుండా కానీ వేరే రూట్లో పోదాం సార్ అంటే ఆల్రెడీ అక్కడ నుంచి వెళ్ళి లెటర్ అని ఫామ్ తీసుకొచ్చినామా మనం ఇంకెట్టేద్దాం అంటే ఆల్రెడీ ఒక అరబిక్ లాయర్ డబ్బు కట్టినా సార్ ఆయన సలహా కూడా తీసుకుందాం ఏం చేద్దాం సార్ అని చెప్పిన.
చెప్తే అతనికి అప్పుడు ఇమీడియట్లీ వాళ్ళ పిఏతో మొబైల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఇమీడియట్లీ అక్కడ ఉంటారు కదా మేడం, సార్కి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, ఫోన్ చేస్తే ఆయన కూడా అక్కడికి వచ్చేసిండు. వచ్చిన తర్వాత అంతా కూర్చున్నాం, కూర్చున్నాక మా వాళ్ళకు డబ్బులు కట్టి గిన్నె గిన్ని రోజులు అవుతుంది, 1.5 ఆఫ్ అవుతుంది, నువ్వు ఎందుకు మా వాళ్ళని నువ్వు అన్నావు, 9 రోజులలో 3 నెలల్లో బయట తీస్తాను, నీకు ఇంత డబ్బు చేసినాము నువ్వేం చేయగలుగుతావు, ఇంకేంత డబ్బు కావాలి నీకు, నువ్వు ఏం చేయగలుగుతావు, మా వాళ్ళు నెల వరకు బయటకు వెళ్ళాలి, నీతో సాయం అవుతుందా కాదా ఇమీడియట్లీ ఇక్కడే చెప్పేసి, కాదంటే మేము నిన్ను తీసేసి ఇంకోళ్ళని పెట్టుకుంటాం అనుకుంటా. సారు సీరియస్గా మాట్లాడింది లాయర్ మీద. అతను ఏమన్నాడు, సరే నేను చేసే ప్రయత్నం చేసిన కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేస్తుంది కోర్టు అనుకుంటా అతను చెప్పిండు. చెప్పిన తర్వాత మా ఫారం నుంచి వెళ్ళి సీఎం నుంచి మా స్టేట్ నుంచి వెళ్ళి మొత్తం అన్ని ఫామ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం, నీకు ఏ రకంగా ఎవరు కావాలని చెప్పి ఇక్కడ యూసఫ్ అలీ లుల్లు మార్కెట్ పెద్ద మా బోసు ఇక్కడ ఉన్నాడు, అతను కూడా మాకు కావాల్సిన మనిషే, అక్కడ షేకుల దగ్గర ఉంటాడు, రాజుల దగ్గర ఉంటాడు, ప్రధానమంత్రి అంతనో మన ఇండియాకు అతను కూడా అక్కడ అంత కేరళ అతను అక్కడ అంత ఉంటాడు, అతను కూడా నీకు ఫోన్ చేపించి మాట్లాడతా, మీరు కూడా ఇద్దరు కూర్చొని మీరు మాట్లాడుకోరు, ఎలా వెళ్తే కేసు మా వాళ్ళు బయటకు వెళ్తారో మాట్లాడుకోరు అనుకుంటా అతను ఇమీడియట్లీ అప్పుడే చెప్పాలి, మేము నమ్ముతామో నమ్మమా అని మేము సార్ ఏమన్నాడు అప్పుడే అవుట్ స్పీకర్ పెట్టి మాకు వినిపించిండు, అరబిక్ లాయర్ కూడా వినిపించిండు. అతను ఆల్రెడీ సార్ కలిసి ఫామ్ ఇవన్నీ ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోయాడు, ఆయన అబ్దాబి వెళ్ళిపోతుండు యూసఫ్ అలీ అంటాడు. ఆల్రెడీ అబ్దాబి నేను మీ ఇక్కడికి వచ్చిన నేను బేరేని వెళ్తున్నా నాకు పని ఉన్నది అనుకుంటా సార్ అనుకుంటే కేటీఆర్తో మాట్లాడి ఆయన, సరే సార్ ఇక్కడ ఇతను అరబిక్ లాయర్ ఉన్నాడు కదా ఇతనితో నువ్వు మాట్లాడండి, ఇట్లా మీకు ఇంతకుముందు ఫామ్ ఇచ్చిన వాళ్ళే వాళ్ళ కొడుకు ఇక్కడికి వచ్చిండు మాతోనే ఉన్నాడు, వీళ్ళకి మీకు ఇలా కొడుకు వాళ్ళమంటే కూడా కలుస్తారు ఇక్కడ మా మనసులు పెట్టిపోతున్నా అనుకుంటా సార్ స్వయంగా చెప్పిండు. సరే పర్లేదు నేను అక్కడ మీటింగ్కి వెళ్ళినాక బేరెన్ వెళ్ళి వచ్చిన తర్వాత రిటైర్ అయినాక నేను కలుస్తా అని అన్నాడు, కానీ నన్ను అక్కడికి విలువలేరు ఇక వీళ్ళే అంతా చేసేసారు పేపర్. ఇక జనవరిలో ఇది కన్ఫర్మ్ అయిపోతానంటే నేను ఇంటికి వచ్చాడు ఎందుకు, నేను ఇంటికి పోతే మళ్ళీ ఇక్కడ రావాలంటే నాకు డబ్బులు సరిపోవు, ఇక్కడ మా ఫ్రెండ్ దగ్గర ఉండి వాళ్ళు చేసే పనికి నేను హెల్ప్ చేసి వాళ్ళ దాంట్లో ఫుడ్ తినకుండా వాళ్ళ రూమ్ అక్కడ మేడం రూమ్లో ఉండాలంటే ఇక్కడే దాదాపు 15,000 కట్టాలి ఒక రూమ్ ఒక మనిషి బెడ్ ప్లస్ 15,000 అట్ట ఫుడ్కు 5,000 20,000 నేను ఎక్కడికి వెళ్ళి చేయగలుగుతా అన్నా, నువ్వు మనం ఎంతో చేసినావు నీ రూమే కదా నువ్వే మెయింటైన్ చేస్తావు కదా నీ రూమ్లో ఎక్కడున్నా నాకు ఇంత ప్లేస్ అని నేను ఉంటా ఇక్కడ ఉండి మా నాన్న జనవరి దాకా చూస్తా జనవరికి పని కాలేదంటే నేను వెళ్ళిపోతానని చెప్పేసిన. సరే శ్రీ నువ్వు మీ నాన్న మా నాన్న లెక్క నువ్వు అట్లా లేదు నేను మీ నాన్న లెక్క అనుకొని నువ్వు అట్లా ఏం అనుకోక శ్రీను నువ్వు ఉండు అనుకుంటే అతను కూడా చాలా సాయం చేసిండు. చేసిన తర్వాత జనవరిలో మా వాళ్ళకి అప్పటికి ఎదురు చూస్తున్నాయి పేపరు ఒకళ్ళు విడుదలయ్యేసారు, నేను అక్కడ ఉన్నప్పుడే ఒకడు దండుగుల లక్ష్మణ అతను విడుదలైంది మా వాళ్ళ నుంచి మా వాళ్ళు కూడా ఇక ఒక్కళ్ళు వెళ్ళినట్టు అక్కడ కూడా 100% మా వాళ్ళు వెళ్తారని మాకు ఉండే. తర్వాత మా వాళ్ళది వచ్చిన అపరాధాన్ని మా వాళ్ళకి ఇంతకుముందు నాన్న చెప్పినట్టుగా అన్నీ అయిపోయినాయి, సిస్టంలో వస్తేనే మనకు 100% వచ్చింది అయిపోయింది అన్నట్టుగా. సిస్టంలో రావాలంటే అక్కడ కోర్టులో మా తమ్ముడు పనిచేసిండు, అక్కడ క్లీనింగ్ పనిచేసిండు, ఆ కోర్టులో కూడా మా తమ్ముడు ఎంతో హెల్ప్ చేసిండు మా నాన్నకు కూడా. ఇట్లా నా పేరు వచ్చిందో చూడు చెక్ చేయమంటే ముగ్గురు రాలేదు కానీ ఒక్కళ్ళు వచ్చింది, ఏం పేరు అంటే దండుగల లక్ష్మణ్ కొండ్రేపట అని వచ్చింది. అపరాధం అంటే మాది ఎందుకు రాలేదంటే అయితే ఇది అయ్యో అయింది ఇలా ఇప్పుడు అయింది తర్వాత వీళ్ళు ముగ్గురు నలుగురిది అవుతుంది కదా అని మేము వెయిట్ చేసుకుంటున్నాం. తర్వాత 3 నెలలు గ్యాప్ ఇచ్చి తర్వాత కేటీఆర్ సార్ వచ్చిన తర్వాత వీళ్ళది కూడా కొట్టుడిపోయింది మేడం కేసు, అక్కడ కొట్టుపోయిందంటే మా తమ్ముడు ఇంటికి వచ్చేసింది, అక్కడ నేను కోర్టుకు ఒక నాకు పోలీసు పరిచయం ఉండే అతనికి హాయ్ సార్ బాగున్నారు సార్ అనుకుంటా నేను ఇందులో మాట్లాడకుండా తెలిస్తే వీళ్ళ నెంబర్ పంపించమన్నాడు. ఐడి నెంబరు అలా కొట్టుడుతూనే మా వాళ్ళకి కేసులు అన్ని ఎల్లుడుతోనే ముగ్గురు పేర్లు ఉన్నాయి ఇంకొకళ్ళ పేర్లు లేవు కదా అంటే సరే ఆయనతో వచ్చిన సంతోషం సార్ అని నేను మా నాన్నకు ఆల్రెడీ అక్కడ సిస్టంలో వచ్చేసి ఇక్కడ సిస్టమ్ అంటే 100% కోర్టులో రావాలా, కోర్టులో వస్తే మనకు అక్కడిక్కడ ఒకటేనా అన్నట్టుగా మనకు తెలిసిపోతుంది సార్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలా వీళ్ళు అక్కడ ఏంటంటే మేడం వీళ్ళు వచ్చింది కూడా మళ్ళీ ఇంకా 15 పడ్డది మళ్ళా ఉల్టాపై కింద మీద చేసే లెక్కలు కూడా ఉంటాయి మేడం అక్కడ అయింది. సరే వీళ్ళ టికెట్ కన్ఫర్మ్ ఎట్లా కావాలి అటు పాస్పోర్ట్ ఎట్లా కావాలని దాని గురించి ఎదురు చూసినాం. అటు పాస్పోర్ట్ బనాయించాలంటే అక్కడి నుంచి వెళ్ళి జైలు నుంచి వెళ్ళి ఇక్కడికి ఎంబెస్కి ఒక పేపర్ రాసి వాళ్ళు పంపుతారట ఈ సిస్టంలో ఎంబెసీ దాంట్లో రావాలా. నేను వెళ్ళినా వెళ్ళి సార్ గిట్ల సంగతి మా వాళ్ళు ఆల్రెడీ అయిపోయిన కేసు మీకు వచ్చిందంటే మాకు ఇంకా రాలేదు అక్కడ రావాలంటే ఐస్కానింగ్ కావాలని పోలీసు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు మా నాన్న మా డాడీ ఇట్లా వెళ్ళి ఐస్కానింగ్ చేస్తూనే అక్కడ పాస్పోర్ట్ లేదు ఇక్కడ నుంచి పేపర్ అక్కడ పోతే దాని టైం పడుతుంది ఒక 2-3 రోజులు పేపర్ వెళ్ళినాక ఎంబెసీ వాళ్ళు పాస్పోర్ట్ చేసి పాస్పోర్ట్ మాకు అవుట్ పాస్పోర్టు జైలుకు పంపిస్తేనే దాన్ని చూసి మీకు ఐస్కానింగ్ ఫింగర్ ప్రింట్ తీస్తాం మీకు అని చెప్పారు పోలీసు వాళ్ళు. ఆ పాస్పోర్ట్ గురించి ఒక్కొక్కరికి నెల పడుతుంది మేడం పాస్పోర్ట్ అవుట్ పాస్పోర్ట్ రావాలంటే.
నాకు నేను నాకు తెలుసు కాబట్టి నాకు అన్నీ హిందీ మాట్లాడి వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుంటా. ఇక్కడ మేము ఫారెన్ లెటర్ ఇచ్చిన మాకు మినిస్టర్ కూడా మాకు సపోర్ట్ ఉన్నాడు. వాళ్ళే చేసినప్పుడు మీరేం సార్ మీరు చేసే పని ఒక రోజు రెండు రోజుల పని అవుతారు సార్ అనుకుంటే డైరెక్ట్ పోయి మాట్లాడి నెల రోజులు పట్టే పాస్పోర్ట్ రెండు రోజులలో చేపించి మా నాన్నకు ఆల్రెడీ నేను తీసుకెళ్ళి ఇద్దామని అనుకుంటే నాకు ఇస్తాను పాస్పోర్ట్ తీసుకెళ్ళమని. కానీ అక్కడ టైమింగ్ ఎంత ఉంటుంది మేడం? పొద్దున 8 నుంచి వెళ్ళి 11 లోపు అక్కడ మన విజిటింగ్ టైం అయిపోతుంది. సరే ఇప్పుడు టైం అయిపోయింది కదా సార్, నేను ఇక్కడ వెళ్ళాలంటేనే టైం పడుతుంది అక్కడికి. 1 అవర్ జర్నీ చేసినా ఇక్కడ అందలేము సార్ మేము. అక్కడ విజిటింగ్ బాగా క్లోజ్ చేస్తారు. రేపు శుక్రవారం అంటే నమాజ్ టైం హాఫ్ అయి ఉంటుంది వాళ్ళ డ్యూటీ. శనివారం ఆదివారం మళ్ళా హాఫ్ అయి ఉంటుంది కదా సార్ అంటే సరే అమ్మ మేము సోమవారం మేము పంపించేస్తాము, పిఆర్ఓ రాకపోతే నీకే ఫోన్ చేస్తాను నువ్వు ఎత్తుకెళ్ళు అని చెప్పారు. అప్పటికే సోమవారం వాళ్ళు బిజీలో ఉండి పిఆర్ఓ రాలేడు, అరబిక్ పిఆర్ఓ ఉంటాడు ఆయన రాలేడు. సార్ మరి పాస్పోర్ట్ ఇంకా మీరు ఎత్తుకెళ్ళారట తీసుకెళ్ళారట వాళ్ళు రాలేడట అడిగితే చెప్తారు. పాస్పోర్ట్ తీసుకపోతే వాళ్ళు అడిగేస్తారు అంటే లేదమ్మా అతను రాలేడు. మంగళవారం నాడు ఒకవేళ 100% అతను రాకపోతే నేను తీసుకపోయి ఇచ్చేయగలుగుతా సార్, నేను నాకు తెలుసు నేను ఇచ్చేస్తా సార్ అక్కడ అని చెప్తే సరే అమ్మ అన్నారు. మంగళవారం నాడు ఈవినింగ్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయినట మేడం పాస్పోర్ట్. అతని పేరు అబ్దుల్లా, తీసుకొని ఎత్తుకెళ్ళిపోయాడు. దాడికి ఇట్లా అప్పటికే టెన్షన్ పడుతున్నారు, నీ పేరు అయితే వచ్చినా కానీ పాస్పోర్ట్ రాలేదు ఎందుకు ఇట్లా మళ్ళా అని డాడీ టెన్షన్ పడుతుంది. నువ్వు ఏం టెన్షన్ పడుతున్నానో వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఎంబెసీలో మెసేజ్ పెడితే ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాడు. ఇచ్చేసిన ఆయన పేరు అబ్దుల్లా, మీ డాడీ చెప్పు, మీ డాడీ ఏమన్నా నీకు చెప్తావు నువ్వు మాకు చెప్తానే మాకు తెలుస్తుంది. మీ ఊరికొక వీడియో కాల్ అంటే మాకు లైన్ ఇయ్యరు అనుకుంటే చెప్తే నేను అటు ఫోన్ చేస్తూ నాన్న ఇట్లా ఫోన్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ ఎంబెసీకి ఇవ్వాలా, ఎంబెసీ ఇన్ఫర్మేషన్ డాడీకి ఇవ్వాలా, మధ్య నేను ఉండి అన్ని సరఫరా చేసేయాలి అటు ఇటు. తర్వాత పాస్పోర్ట్ వచ్చింది నానవి అబ్దుల్లా అంటే ఇట్లా వచ్చిన పాస్పోర్ట్ వచ్చింది అని చెప్పేసాడు. పాస్పోర్ట్ వచ్చిందంటే మళ్ళీ సగం వీళ్ళకు టెన్షన్ అయింది. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత టికెట్లు అయినాయి. టికెట్లు అయిన తర్వాత కూడా ఫస్ట్ ఒక్కనికి అయింది టికెట్, హనుమంతు మానాల హనుమంతు అతనికి అయింది. మాకెందుకు టికెట్ రాలంటే మీకు క్లియరెన్స్ ఇంకా రాలేదు అన్నమాట. క్లియరెన్స్ మాకెందుకు రాదు అని అంటే వీళ్ళు ముగ్గురు ఒకటేసారి పడరు కదా, వీళ్ళ వీళ్ళకి ఏమన్నా గొడవలు ఉండి ఇంటి బయటకు వెళ్ళిన తర్వాత ఏమైనా లొల్లి పెట్టుకొని కొట్టుకుంటారు మళ్ళీ అని వాళ్ళు ఆలోచించి వీళ్ళిద్దరు అన్నదమ్ములు కదా, వీళ్ళిద్దరు ఒకసారి పంపిద్దాం ముందు వాళ్ళని పంపిద్దామని అతను పంపించేసి ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చేసింది. కానీ వాళ్ళు గోప్యంగా దాపెట్టినారు సిస్టంలో వీళ్ళకి తెలవకుండా. సరే వీళ్ళు పోయి అడిగిరు, అడిగితే లేదమ్మా మీరు రాలేదు, అతను వెళ్ళిపోయినాక మీకు చేస్తాం వస్తుంది కావచ్చు అనుకుంటా అంటే అప్పటికి గురువారం నాడు అతను వచ్చేసిండు. శుక్రవారం మసీద్ టైం ఉంటుంది అక్కడ క్లోజ్ అవుతుంది, శనివారం ఆదివారం ఆఫీసులో బంద్ అక్కడ. సోమవారం నాడు నాకు ఫోన్ చేశారు, అంటే బెస్ట్ అవర్ నైట్ నాకు ఫోన్ చేసి ఇట్లా వచ్చేసిన తర్వాత నైట్ ఫోన్ చేశారు, మీ డాడీకి ఇద్దరికి టికెట్లు వేసినాం నువ్వు ఆ ఫ్లైట్కి వెళ్తావా అనుకుంటా ఫోన్ చేశారు నాకు. 100% వెళ్తా సార్ అనుకుంటా నేను కేరళ అతను పోలీసు వాళ్ళకి కండక్టింగ్ ఫ్లైటింగ్ వాళ్ళు టికెట్ వేసే వాళ్ళు ఉంటారు నా ట్రావెల్స్ వాళ్ళు. నాడి నాన్న ఇట్లా నెంబర్ ఇచ్చారు వాళ్ళు, నాకు ఎప్పుడు టికెట్లు వేసినా వీళ్ళ అమౌంట్లో డబ్బులు వేసి పెట్టినాం, కేటీఆర్ ఇచ్చిన పైసా డబ్బులు వాళ్ళ అమౌంట్ వేసి పెట్టినాం వీళ్ళ అకౌంట్లో. వాళ్ళ టికెట్లు కడ చేసుకొని డబ్బు వాళ్ళు నాకు ఫోన్ చేసి నాన్న ఇట్లా నెంబర్ ఇచ్చారు, నాకు ఎప్పుడు చేస్తే మా కొడుకు బయటనే ఉంటాడు ఇతను ఫోన్ చేయి, ఫోన్ చేస్తే అతను కూడా మాతో రావాలని నా కొడుకు నా గురించి వచ్చిండు మా కొడుకుతో పోతేనే మంచిగా ఉంటుంది అనుకుంటా అంటే సరే అని అతను కూడా మాకు చాలా హెల్ప్స్ ట్రావెల్స్ అయినా ఆయన ఫోన్ చేసి వెళ్తావా అంటే అప్పుడు నాన్న నాకు ఫోన్ చేసి కట్ చేసి అటు పెట్టేసి నాన్న కూడా తెలియదు టికెట్లు వేసినట్టుగా, టికెట్లు వేస్తే 100% అయిపోయినట్టే. ఫోన్ చేసి కట్ చేసుకుంటూనే సార్ 100% వెళ్తావు సార్, ఎంత డబ్బు అయినా పర్లేదు సార్, నాకు టికెట్ డబుల్ రేట్ అయినా పర్లేదు వాళ్ళతో పంపించంటే లేదు డబుల్ రేట్ ఎట్లా అవుతుంది నేను కమిషన్ తీసుకొని నాకు చేస్తే అట్లా మీ ఖైదుల మీద చేస్తున్నా మంచిగా ఉండదు టికెట్ నీకు చేస్తుంది అనుకుంటా చేసేసింది మేడం. టికెట్ చేసిన తర్వాత నాన్న అప్పుడే ఫోన్ చేసి ఇతను లైన్లో ఉన్నాడు, నాన్న అప్పుడే ఫోన్ చేస్తున్నాను మళ్ళా ఫోన్ చేసి చూస్తూనే నాన్న నువ్వు ఫస్ట్ ట్రావెల్స్ ఆయనతో మాట్లాడు నాకు టికెట్ మీకు వేసిండు నాకు కూడా వేస్తాను అంటుండు నాన్న అని అంటుంది. సరే ఒక ఫోన్ కలుపు అని అంటే తీసుకు నేను ఇందులో మాట్లాడి అతనికి మాట్లాడి మా నాన్న లైన్లో మాట్లాడినంటే మాట్లాడిన తర్వాత బాగా థ్యాంక్ యూ సార్ అనుకుంటే చెప్పి నాన్న బాగా ఖుషి అయ్యిండు. ఖుషి అయినాక ఇక అప్పటి నుంచి వెళ్ళి మాకు ఇక రెక్కలు అనేటి గాల్లో లేచినాయి మేడం. ఇక అప్పుడు మీకు ఇంటికి వచ్చినట్టే అనిపించింది మాకు ఇక మేడం, చాలా టెన్షన్ అంటే అక్కడ నిర్ణయం చాలా కఠినం ఉంటుంది ఎప్పుడు ఏ టైం ఎట్లా జరుగుతుంది తెలియదు అక్కడ. టికెట్ కన్ఫర్మ్ అయ్యేదాకా భయం వేసింది టికెట్ మళ్ళీ నాన్న వీళ్ళు వచ్చినా కానీ చూస్తా నేను ఇదే ప్లాటర్ నేను రావాలా నాకు ఎవరు ఎట్లా చేయాలి ఒకవేళ చేస్తాడో చేయడం అదొక టెన్షన్ నాకు ఊరుకుంటుంది. నేను ఏ టైంకి తిన్నాను ఏ టైంకి లేచిను అసలు నాకు కంటిన్యూ నిద్రలేదు మేడం. పనుకునే 8-9 గంటలు అంట కానీ దానిలో 3 గంటలు పనుకుంటాను, మిగతా అంట కూర్చొని మొబైల్ చూసుకొని టైం పాస్ బయటికి వెళ్ళి తిరిగేస్తాను అంతేగాని నాకు ఊక టెన్షన్ నాన్న ఎప్పుడు ఫోన్ చేస్తారు ఆ ఫోన్ ఎప్పుడు చేతులు పడుకుంటుంది నాకు ఎప్పుడు ఫోన్ వస్తుంది ఎప్పుడు ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుందో ఒకటే రింకా లావట్టుని నాన్న ఏమైంది ఇదైంది ఏమైంది ఇదైంది ఇదేదని తెలిసి హాస్టల్ టికెట్లు అయినాక మంగళవారం వెళ్తున్నాను దాన్ని ఉంది కానీ
మంగళవారం కూడా మా వాళ్ళని ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేదాకా టెన్షన్. మా వాళ్ళు ఫోన్ చేస్తారు, అప్పటికి మా నాన్న నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు పొద్దున్న లేచిన నుంచి పడితే వాళ్ళు తీసుకొచ్చేదాకా ఫోన్ చేసి లాస్ట్ చివరి 2 గంటల దాకా మసీద్ టైం అయినాక తీసుకొస్తారు. మసీద్ టైం అక్కడ ఉంటే నమాజ్ టైం అయినాక 1:30, 2 గంటలకు బయట తీసుకొస్తారు వెళ్ళి. షిఫ్టింగ్ చేంజ్ అయిన పోలీస్ వచ్చి నన్ను వచ్చిందంటే ఇంకా రాలేరు రావాడని అన్నాడు. అప్పటికి డౌట్ వస్తుంది, 1:30 అవుతుంది ఫ్లైట్ ఏమో 8:50 ఉంది ఇంకా ఏమైందని నాకు టెన్షన్ అవుతుంది. నాన్న లాస్ట్ ఫోన్ వచ్చిన పోలీస్ వచ్చినారని బయటకు వెళ్తున్నా తోలుకపోతుంటా బయటకు పోయినాక ఎయిర్పోర్ట్ కనుక వెళ్ళాను ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాను. సరే నన్ను మీరు వెళ్ళండి ఎయిర్పోర్ట్ నీ దగ్గర 20 కిలోమీటర్ దూరం ఉంటా మీరు వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళాక నాకు ఫోన్ చేయను అంటే 2 hours 3 hours వెయిట్ చేసినా మేడం ఇంకా ఫోన్ వస్తలేదు. మళ్ళీ టెన్షన్ అవుతుంది, మళ్ళీ ఏమైంది తీసుకుపోతానంటే 100% అయిపోయినట్టే కమ్మా ఎయిర్పోర్ట్ నుంచే ఫోన్ రావాలా. బాబాయ్ ఫోన్ తీసుకొని అప్పటికీ మేము రూమ్ నుంచి మేము బయటకు వెళ్ళలేదు ఇంకా రెడీ అయి ఉన్నా వెయిటింగ్ చేసుకుంటూ ఉన్నా ఇలా ఫోన్ వస్తుంది నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామని బాబాయ్ ఫోన్ చేసిండు. సినిమా ఇమ్మిగ్రేషన్ అయింది నేను ఎయిర్పోర్ట్లో ఉన్నానంటే సరే ఓకే అయిపోయింది ఇక నేను వస్తున్నాను ఇక ఇమీడియట్లీ 1 hour లోపల ఎయిర్పోర్ట్ చేరుకున్నా. చేరుకున్న తర్వాత ఇంకా మాకు అన్ని బోర్డింగ్ అన్నీ అయిపోయినాయి, వెయిటింగ్ హాల్లో పోయినాం. వెయిటింగ్ హాల్లో వస్తారనుకుంటే వెయిటింగ్ హాల్లో రాలేరు, వెయిటింగ్ హాల్ సపరేట్ ఇమ్మిగ్రేషన్ చేసి సపరేట్ పంపించేస్తారు బస్సులకు. డైరెక్ట్ నేను ఒక ఫ్లైట్లోకి వెళ్ళి లోపలికి చూస్తే అంతా చూస్తే మనం ఫస్ట్ మేమే వెళ్ళిన ఫ్లైట్లకు చూస్తే ఇంకా రాలేరు అంత ప్యాసింజర్ దాంట్లో చూసిన రాలేరు. రెండో బస్సుకు డాడీని తీసుకొచ్చేసి పెట్టారు. చూసేవారు కదా నేను మా డాడీని గుర్తు మా డాడీ నన్ను గుర్తుపెట్టి సీనా ఆనందంతోనే అక్కడ ఇక చెప్పలే అంత సంతోషం కలిగింది మేము అక్కడ ఇక అదే ఫస్ట్ చూడడం. నాన్నని చూసినాను 2019 విజిట్కి వెళ్ళి నాన్నని ఒకప్పుడు కరోనాకు ముందు అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన సెప్టెంబర్ 7 నెలలకప్పుడు వెళ్ళి చూసి వచ్చిన డాడీని ఒక విజిట్ నెలకు 2 సార్లు పోకుండా చూసి వచ్చిన. ఇక్కడ మనకు కరోనాతో బాగా ఇబ్బంది అవుతుందంటే 2020 ఇబ్బంది అవుతుందంటే నేను వెళ్ళొచ్చిన ఇక ఇక్కడ విజిటింగ్ వెళ్ళిన విజిట్ అంటే డబ్బులతో కొనుక్కోలేము అంటే మన ఎగ్జిట్ వేరే రావాలా బాగా పైసలు ఖర్చు అవుతాయి నాకు ఐడియా లేదు ఇబ్బంది అవుతాయని ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన ఇక్కడ మన ఇండియా మొత్తం లాక్డౌన్ అయిపోయింది. మొత్తానికి 18 నెలలు ఒక్కసారి అయితే వెళ్ళి కలిసి వచ్చారు నాన్న. 7 నెలల్లో దాదాపు 10 సార్లు కలిసినాం విజిటింగ్. 10 సార్లు వెళ్ళి కలిసిన కానీ మేడం మనిషి మన ముంగట ఉన్నట్టు ఉంటాడు కానీ గ్లాస్ అర్థం ఉంటే గ్లాస్ మీద చేతేసుకోమాటాడు డాడీ అటుంటాడు నేను ఎటుంటా గ్లాస్ అర్థం మీద చేతేసుకుంటా కానీ చేతు కలవది మనకేం చేయరాదు అంతే చూసుకుంటా ఉండే అంతే తప్పగానే అంతే అనిపించింది. నాన్న డైరెక్ట్గా అట్లా చూసి ఇట్లా టచ్ చేయొచ్చు అప్పుడు ఏమనిపించింది? చాలా చెప్పలేంత సంతోషం మేడం. 18 నెలల తర్వాత మనిషి ఉన్నాడంటే బాధ అది వేరు, చనిపోయినంటే మనం కొన్ని రోజులు బాధపడి ఏదో మర్చిపోతాం. ఉండి కూడా మా కన్న ముంగట లేడు, ఏంది ఇదంతా తండ్రి ఒక కొడుకుని వేరే తండ్రి ఇది మెచ్చుకుంటే మాట్లాడితే చేస్తే తండ్రి కొడుకు ఒక బండి మీద పోతుంది ఎన్నో ఎంతో బాధపడ్డా ఎంత చెప్పాలి ఇప్పుడు చెప్పినా కూడా అది తక్కువనే మేడం మాటల్లో అంత బాధ అనుభవించినాం మేమందరం. సో ఇప్పుడు మన దగ్గరికి వీళ్ళ కుల సంఘం పెద్దలు వచ్చారు, జేఏసీ అధ్యక్షులు అలాగే వాళ్ళ కుల సంఘం అధ్యక్షులు వచ్చారు. వాళ్ళతో మాట్లాడితే అసలు వీళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, కేటీఆర్ గారు వీళ్ళకి ఎలా సాయం చేశారు అండ్ ఏ విధంగా జరిగింది ఆ ప్రాసెస్ అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సరే ఏమైంది సార్ అప్పుడు మీ వాళ్ళు ఇలా అరెస్ట్ అయ్యారు అని తెలిసినప్పుడు మీరు ఏం చేశారు? అప్పుడు అప్పుడే కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ తొలి ప్రభుత్వంలోనే మా గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు అప్పుడు ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ఈ సిచ్యువేషను సార్ మరి ఇట్లా వాళ్ళు చేయని నేరానికి జైలు ఎందుకంటే జైలుకి వెళ్ళారు మీ ప్రయత్నం ఏదైనా చేయండి సార్ అండి. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము కూడా ఫస్ట్ నుంచి కేసీఆర్ వెంబడి ఉన్నోళ్ళం కాబట్టి సార్ మా దృష్టికి ఎట్లా చేసేవారు కాదు సార్ అంటే సార్ మరి వాళ్ళ కుటుంబాలు బీద కుటుంబాలు మేము బండ కొట్టుకొని రెక్కాడి తినే డొక్కలు నిండుతాయి సార్. అటువంటి బీద కుటుంబంలో ఉన్నాం, మా పిల్లలు కూడా చదివించిన స్థితిలో ఉన్నాం. ఈ దృష్టికి మీరు ఏ రకంగా అయితే తీసుకుపోతారో మాకు తెలియదు సార్. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెద్దూరుకు చెందిన వాళ్ళు ఇద్దరు కొర్రపేట మండల ఒక్కరు, చంద్రుతి మండల ఒక్కరు, కొండటి మల్లెలకు చెందిన వాళ్ళు ఐదుగురు మా కులస్తులే, ఐదుగురు మా ఒడ్డెర జాతికి సంబంధించిన వాళ్ళే. మా కమ్యూనిటీ ఇప్పటికే రోడ్లు వేస్తాం, బావులు అవుతాం, అన్ని చేస్తాం కానీ కాకపోతే జీవనోపాధి లేక భార్యలు చదువుకోవడానికి పిల్లలు చదివించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక గల్పు దేశం వెళ్ళారు. వాళ్ళు చేయలే నేరాలు అవి. కాకపోతే ఎందుకంటే మీరు దృష్టి పెడితే మీరు ఐటీ శాఖ మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి మరి గౌరవ పెద్దలు కేసీఆర్ వారి కొడుకు మీరు ఉన్నారు కాబట్టి మీకు తోటి సాధ్యమవుతుంది అని చెప్పి మేము అడగడం జరిగింది. అయితే ఒకసారి మేము కేబినెట్ ఇది మంత్రులను చర్చించి చెప్తామని చెప్పడం జరిగింది వాళ్ళు. తర్వాత ఒకసారి మళ్ళీ మా పెద్దూరుకు చెందిన వాళ్ళు కూడా వీళ్ళు కుటుంబాలు మొత్తం సార్ను కలవడం జరిగింది. సార్ అయ్యో ఎట్లన్నా చేసి మా పిల్లలు బయటకు తీసుకురాది చాలా రోజులు అవుతుందని చెప్పి వాళ్ళు కూడా మొరపెట్టుకోవడం కేటీఆర్ చెప్తే కేటీఆర్ చెలించి నేపాల్ వెళ్ళి ఏదైతే నేపాల్ బహదూర్ కుటుంబానికి 10 లక్షలు
15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి, ఎందుకంటే మీకు జరిగిన నష్టం జరిగిపోయింది, జరిగిన దాన్ని మేము పూడ్చలేము, ఎందుకంటే మీ వల్ల ఒక 5 కుటుంబాలు అంటే 5 మండలాలకు అక్కడక్కడ చెందిన వారు ఉన్నారు కాబట్టి, వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు వాళ్ళ కుల రక్త బంధువులు అక్కలు చెల్లెళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు వాళ్ళ గురించి బాగా ఇబ్బంది పడుతూ చాలా జీవితాలు నరకాతను అనుభవించి పిల్లలు చూడలేని స్థితిలో మేము చనిపోతామేమని బాధ బెంగపెట్టుకొని కూడా కోనపేట దండలక్ష్మణం అనే పిల్లగాడు ఇంతకుముందు 6 నెలల క్రితం వచ్చాడు, వాళ్ళ తండ్రి బెంగపెట్టుకొని చనిపోవడం జరిగింది. అయితే దానిలో దృష్టిలో భాగంగా అప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కలుపు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజ్యాధికారం ఎట్టుంటుందో మనకు తెలియదు, ఒకసారి తిరస్కరించారని చెప్పడం జరిగింది. అయ్యో తిరస్కరించిన తర్వాత కూడా సార్ ఎట్లా ప్రయత్నం ఏదైనా చేయాలని చెప్పి మేము మళ్ళీ వెళ్ళి కలవడం జరిగింది. అంటే సరే మరి ఏం చేద్దామని చెప్పి అప్పుడు అనురాధ మేడం, ఇప్పుడు పోతే ఎన్ఆర్ఐ రాధారపు సత్యం, పోతే మళ్ళా ఈ బాలుకయ్యతి, ఈ బాలుకయ్య సిరిసిల్ల జిల్లాల సార్దృష్టికి ఎప్పుడు ఎనీ టైం ఆయన కూడా దుబాయ్ వెళ్ళి అక్కడ కూడా ఎంబీసీకి పోయి వీళ్ళ స్థితిగతులను తెలుసుకోవడం జరిగింది. రాధారపు సత్యం కూడా వీళ్ళకు, ఎందుకంటే తన వంతు ఇక్కడ నా సిరిసిల్ల జిల్లా పుట్టినటువంటి ఈ బీద కుటుంబాలను కొద్దినన్న హక్కును చేర్చుకుంటే మనకు కూడా రేపు భవిష్యత్తులో నేను కూడా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినని ఇంత స్థాయికి ఎదిగిన కాబట్టి వీళ్ళకి ఏదైనా సాయం చేస్తే భగవంతుడు కూడా నాకు సాయం చేస్తాడని చెప్పి ఆయన ఆలోచించడం జరిగింది. రాధారపు సత్యం కూడా మాకు చిన్ననాటి మా స్నేహితుడు, అతని ద్వారా కూడా మేము ప్రయత్నం చేసినాం. అన్న మరి ఎట్లా అంటే అన్న కంపల్సరీ మేము చేస్తున్నాం, మేము చేసే ప్రయత్నం అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ వీళ్ళకు 5 ఊరికి మా కుల బాంధవులు మల్లేష్ అన్న, రవి, లక్ష్మణు, పోతే వెంకటు, ఇంకో నాంపెల్లి, వీళ్ళందరికీ వాస్తవానికి ఇలా చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ మొట్టమొదటిసారిగా తెలంగాణలో 5 ఊరికి బయట దేశంలో లైపు పడితే ఆ లైపుని దగ్గరుండి వాళ్ళ లైపును ఏది లైపును శిక్ష పడితే ఆ శిక్షను కూడా రాజు దుబాయ్ షేక్ దగ్గరికి వెళ్ళి కేటీఆర్ సార్ ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళది అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ఫలితం దక్కడం వల్ల ఇవాళ తెలంగాణలో వాస్తవం కేటీఆర్ అంటే మాకు ఒక గర్వకారణం. సిరిసిల్ల సహన ఇప్పుడు ఉన్నటువంటి సిరిసిల్ల సహన సభ్యులే కానీ కాకపోతే వాస్తవానికి ఈ ప్రయత్నంలో మాకు మా కుటుంబాలకు అండగా నిలిచింది కేటీఆర్, దాన్ని గర్వంగా చెప్పగలుగుతాం. అంటే మా హక్కుల మీద కాకుండా అంటే మా కుటుంబాలకు చెందిన 5 గురిని నడిపించడం అంటే అది ఆశ మాష సమస్య కాదు. ఏ ఇప్పుడు ఉన్నటువంటి కానీ అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక కుటుంబాన్ని మన కుటుంబంలో మనం చేయాలంటే తండ్రి ఏటో పోతుంటే నాకేందని చేసే ప్రయత్నంలో కేటీఆర్ దగ్గరుండి ఒక తండ్రిలాగా ఓ అన్నలాగా ఓ దేవునిలాగా వాస్తవానికి కేటీఆర్కు ఇవాళ మా సిరిసిల్ల జిల్లా ఒడ్డెర సంఘం తరఫున వందనాలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ మరియు కృతజ్ఞతలు తెలుపుతూ మా కుటుంబాలకు ఏదైతే మా ఒడ్డెర జాతికి చెందిన 5 కుటుంబాలకు మీరు ఎట్లయితే ఈ బయటకు తీసుకొచ్చిన భరోసా ఇచ్చారో రేపు పొద్దుల్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వీళ్ళ మీద చిన్న చూపు చూసి దయ తలంచి వీళ్ళకు ఏదన్నా ఒక జీవనోపాధి అంటే మాకు ఏదైతే మేము చేస్తున్న వృత్తులు ఉన్నాయి కాబట్టి ఓ ట్రాక్టరో లేకపోతే ఏదో ఒక జీవనోపాధి, ఎందుకంటే 18 సంవత్సరాలు ఈ నరకయాతను అనుభవించి ఈ ఇండియాకి వచ్చిన సందర్భంగా వారు 18 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన అనుభవాలు తలుసుకుంటేనే మాకే దుఃఖం వచ్చే ఆలోచన ఉంది మేడం. అందుకుంటే మీ ఆదరణ టీవీ నుంచి మేము కోరుకున్నది ఏంటంటే మా కుటుంబాలు ఇప్పుడు దండు లక్ష్మణ్ కావచ్చు, చందుర్తి కావచ్చు, ఇక్కడ పెద్దూరోళ్ళు కావచ్చు, కొండవాటి మల్లెల అదే హనుమన్లు కావచ్చు, వారికి మీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఇక్కడున్న ఇన్ఛార్జ్ కేకే మందిరెడ్డి కావచ్చు, మన ప్రభుత్వ వైపు ఆదిశీనన్న కావచ్చు, లేకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, వీళ్ళ మీద దయ చిన్న చూపు చూసి వీరికి జీవనోపాధి ఓ ట్రాక్టరో లేకపోతే ఏదైనా ఇప్పిస్తే కూడా వాళ్ళ పిల్లలను కూడా మంచిగా చదువుకొని ఇంకో మంచిగా 4 ఊరికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పి ఈ సిరిసిల్ల జిల్లా ఒడ్డెరాకుల ఒబన్న ఒడ్డెరాకుల పోరాట సమితి నుంచి నేను మనస్ఫూర్తిగా మరి మరోసారి ఈ 5 ఊరికి విడుదల కారణమైనటువంటి గౌరవనీయులు పెద్దలు ఇప్పుడున్నటువంటి సిరిసిల్ల శాసనసభలు కేటీ రామారావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి వీరిపై కూడా మీరు కూడా శాసనసభలు ఉన్నారు కాబట్టి జీవనోపాధి సూచించాలని కోరుకుంటున్నాను.